ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మున్సిపల్ కార్మికుల యొక్క ఓట్లతో గెలిచి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో ఈ మున్సిపల్ కార్మికులు చేసినటువంటి పని భారతదేశంలో ఎవరైనా చేయరని వాళ్ళు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటే మాకు పుణ్యం ఉంటుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మున్సిపల్ కార్మికుల గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేమేం కొత్తగా అడగలేదు, నువ్వే చెప్పావు, అసెంబ్లీలో చెప్పావు, నువ్వు పాదయాత్రలో చెప్పావు మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పి. అది చేయకపోగా ఈరోజు మున్సిపల్ కార్మికులందరినీ గొంతు కోసే విధంగా ఒక గుద్దిబండ లాంటి ఆప్ కోసిన విధానాన్ని తెచ్చి మా గొంతుకు చుట్టావు. దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. చనిపోయిన కార్మికులకు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ కుటుంబాలకు ఆ ఉద్యోగాలు వేయాలంటే ఈ ఆప్ కోసం విధానంలో లేదు. ఈఎస్ఐ అయితే ఉంది, పిఎఫ్ అయితే ఉంది, కానీ ఈ యాప్ కోసం చేర్చినప్పటి ఇంతవరకు కార్మికుల అకౌంట్లో జమ కాని పరిస్థితి నెలకొంటుంది. అది కాకుండా ఈరోజు ప్రధాన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కార్మికులు చేస్తున్నటువంటి పనికి సమానమైన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అక్కడ తీర్పు ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వాలు ఆ తీర్పును పక్కన పెట్టి కార్మికుడు గొంతు తొక్కే విధంగానే వ్యవహరిస్తున్నాయని చెప్తున్నాను. మరి ముఖ్యంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో కరోనా వచ్చి యావత్తు ప్రజానీక మల్లల్లాడుతుంటే మున్సిపల్ కార్మికులైనటువంటి మేము మా ప్రాణాలు తెగించి ఈరోజు కరోనా టైంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము కాపాడే దిశగా డ్యూటీలు చేశాం. ఆ దిశగా చనిపోయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ఉంది, కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది, చచ్చిపోతే ఇస్తారన్నటువంటి 57 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఏ కార్మికులైనా ఇచ్చిందా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలను గద్దెదించేందుకు యావత్ మున్సిపల్ కార్మిక రంగం రాష్ట్రం మొత్తం మీద సంఘటితంగా ఏకమై రేపు జరగబోయే ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్పేదానికి రోడ్లపైకి వస్తాము, ప్రజల్లోకి వస్తాము, ప్రజలను చేతుల మద్దతు చేసి మీ గద్దె నుంచి మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల గొంతమ్మ కోరికలు కోరడం లేదు కాబట్టి వాళ్ళ కనీసం హక్కులను డిమాండ్స్ను నెరవేర్చడానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. లేని పక్షంలో మీకు శంకరగిరి మనల్ని తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ ఓటు మాయమైతే భవిత గల్లంతే. మీకు తెలియకుండానే ఓటర్ లిస్టు నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే. వెంటనే ప్రతిస్పందించండి, ఓటర్ లిస్టు చెక్ చేసుకోండి, మీ ఓటును సంరక్షించుకోండి. ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్.